గతంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఈ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి అలాగే అదాని డేటా సెంటర్ ఏదైతే రెండు కూడా చాలా ప్రతిష్టాకరంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక గోల్డెన్ డే ఈరోజు అని చెప్పి చెప్పుకుంటూ చేశారు ఆ కార్యక్రమం. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ముందుకెళ్లకుండా కేసులు వేసి నేను ఆపుతా, నేను రాగానే భోగాపురం పువ్వులు తిరిగి ఇచ్చేస్తా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేసి విశాఖ ఎయిర్పోర్ట్ బాగా అభివృద్ధి చేస్తాం. ఇది స్వయంగా రోజు ముఖ్యమంత్రి గారు అన్న మాటలు. ఒక నిమిషం మనము ఆ మాటలు కూడా వినాల్సిన అవసరం సార్. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి. అంతేకాకుండా ఆ రోజు ఏదైతే 2700 ఎకరాలు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కనీసం ఉండాలి, అందులో ఏరో సిటీ కూడా ఉండాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మొత్తం భూసేకరణ చేస్తే ఆ రోజు ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే ఇక్కడ సరైన ప్రయాణికులు లేక ఏకో సవాం జరుగుతూ ఉన్నారు. అటువంటి ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోకుండా మళ్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కి వేరే స్థలం సేకరిస్తామని చెప్పడం ఏ విధంగా సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కనీస అవగాహన, కనీసం మినిమం పరిజ్ఞానం కూడా కాకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కి ఒక సివిల్ ఎయిర్పోర్ట్ కి ఉన్న తేడా కూడా మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైనా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అంటే అది పూర్తిగా డిఫెన్స్ అధీనంలో ఉంటుంది, ముఖ్యంగా వైజాగ్ ఒక స్ట్రాటజిక్ పాయింట్ డిఫెన్స్ సంబంధించి నావల్ కమిటీ కూడా. అటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అవసరం వస్తే కొన్ని రోజులు వాళ్ళ డిఫెన్స్ ఆపరేషన్స్ కోసం కొంత సమయాన్ని కూడా పూర్తిగా వాళ్ళు తీసుకుని మనం ఎన్నో రోజులు ఫ్లైట్ లో యొక్క రాకపోకలు కూడా ఇబ్బంది పడ్డ రోజులు. మరి అటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంటే దాన్నే మేము డెవలప్ చేసుకుని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కింద వాడుకుంటామని చెప్పే ఒక కనీస అవగాహన పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మరి అటువంటి మాటలు మాట్లాడినా మరి 4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్లీ ఏదైతే ఆ రోజు జీఎంఆర్ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారన్నారో లేక ఆ ఎయిర్పోర్ట్ భూమి తిరిగి ఇచ్చేస్తాను కోర్టుకు వెళ్తాను అంతా అని చెప్పి మాట్లాడినైనా మళ్లీ ఈరోజు అదే జీఎంఆర్ గారికి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ ని కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు 2700 ఏదైతే భూసేకరణ చేస్తే అందులో ఒక 500 ఎకరాలు పక్కన పెట్టి అది జీఎంఆర్ గారికి ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ దాన్ని వేరేగా ఉంచి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. ఏదైతే అదానీ డేటా సెంటర్ ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ విశాఖపట్నం ఒక ఐటీ హబ్ కావాలి అటువంటి దానికి అదానీ డేటా సెంటర్ వస్తే బాగుంటుంది అని చెప్పని వాళ్ళతో మాట్లాడి దానికి ఎంఓయూ చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజీ అలాగే పవర్ ఇవన్నీ ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తే దాన్ని ఆ రోజు వాళ్ళు సాక్షి మీడియా ఏదైతే సాక్షి పేపర్ ఉందో ఆ పేపర్ లో ఆ రోజు అదానీ డేటా సెంటర్ రాసిన సైట్ గురించి ఏమి రాశారో ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తామంటే ఇది ఒక ఊసరి వెళ్లి కూడా ఈ విధంగా రద్దులు మార్చదు. ఆ రోజు ఆ విధంగా మాట్లాడి ఈ రోజు అదానీ గురించి నిన్న ఆయన ఏం మాట్లాడాడో మా అందరం లైవ్ లో చూసాం. బొగ్గు గనుల్లో అలాగే డెవలప్మెంట్ నిబంధనలతో ఫిర్యాదులు పట్టించుకోకుండా కేవలం ఎంపిక చేసి ఇట్లా దీన్ని చెప్పామని ఇచ్చాము అదానికి దీన్ని ముందే సాక్షి చెప్పిందని చెప్పని అదానీ గురించి ఆయన రాసింది. మరి ఇలాంటి ఒక ద్వంద్వ ఎగిరి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీంతో పాటు ముఖ్యంగా